రిపోర్టర్ తాతాజీ మరణ వార్త టీవీ5 కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేస్తోంది. నిన్నటి వరకు రిపోర్టింగ్ చేస్తూ వరదల కవరేజ్లో బెస్ట్ అని అందరితోనూ అనిపించుకున్న వ్యక్తి ఇవాళ మన మధ్య లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రమాదం జరిగిన తీరు పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. టీవీ5 యాజమాన్యం నిన్న ప్రమాద విషయం తెలిసినప్పటి నుంచి తాతాజీని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది. రాజమండ్రిలో అత్యుత్తమ వైద్య సేవలందించే ఏర్పాట్లు చేసింది. వెంటిలేటర్పై ఉన్న తాతాజీ చికిత్సకు స్పందిస్తున్నాడు అనుకునేలోపే ఉదయం హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఊపిరి ఆగిపోయింది. ఈ విషయం తెలిసి టీవీ5 యాజమాన్యం సిబ్బంది ఈ విషాదంలో మునిగిపోయారు. చైర్మన్ బిఆర్ నాయుడు రాజమండ్రి వెళ్లి నివాళులర్పించారు. స్థానిక ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్, జీఎంసీ బాలయోగి కుమారుడు హరీష్ సహా పలువురు నేతలు శ్రద్ధాంజలి ఘటించారు. తూర్పుగోదావరి జిల్లా టీవీ5 స్టాఫ్ రిపోర్టర్ తాతాజీ రిపోర్టింగ్లో నెంబర్ 1గా పేరు తెచ్చుకున్నాడు. ఈ 10 రోజులుగా గోదావరి పరీవాహక ప్రాంతంలోని దేవీపట్నం, కోనసీమ, లంక గ్రామాల వరద బాధితుల కష్టాలపై నాన్ స్టాప్ కవరేజ్ చేశారు. నిన్న ఉదయం కూడా వరద పరిస్థితులపై అప్డేట్స్ ఇచ్చాడు. ఆ తర్వాత తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డంతో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. నిన్న ప్రమాదం జరిగిన తర్వాత 108లో తాతాజీని తాడేపల్లిగూడెంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ వెంటనే మెరుగైన చికిత్స కోసం రాజమండ్రిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. తలకు పెద్ద దెబ్బ తగలడంతో కోమాలోకి వెళ్లిపోయిన అతన్ని ఐసీయూలో అత్యవసర చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. పోస్టుమార్టం తర్వాత పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరి కాసేపట్లో కాకినాడలో అంత్యక్రియలు జరగనున్నాయి. డిగ్రీ పూర్తి కాగానే తనకిష్టమైన జర్నలిజంను కెరీర్గా ఎంచుకున్న తాతాజీ వివిధ ఛానళ్లు, పత్రికల్లో పనిచేశాడు. టీవీ5లో చేరిన కొద్ది రోజులకే సంస్థలో కీలక సభ్యుడిగా ఎదిగాడు. 36 ఏళ్ల తాతాజీకి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కులా ఉన్న తాతాజీ చనిపోవడంతో వారిని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. చిన్నతనంలో కష్టాలెదురైనా ఎంతో ధైర్యంగా ముందుకు సాగి ఉన్నత స్థితికి చేరిన అతడి మరణ వార్త తెలిసి బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. టీవీ5 తూర్పుగోదావరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తాతాజీ మృతికి ఛానల్ యాజమాన్యం, సిబ్బంది నివాళులర్పించారు. హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలోని ఆడిటోరియంలో సంతాప సభ నిర్వహించారు. తాతాజీ లాంటి మరో వ్యక్తి దూరమవడం దురదృష్టకరమని ఎండీ రవీంద్రనాథ్ అన్నారు. మనలో ఒకడిగా ఉండి ఇలా హఠాన్ మరణం చెందడం బాధ కలిగించిందన్నారు. గోదావరి వరద ప్రాంతాల్లో అద్భుతంగా కవరేజ్ అందిస్తున్న తాతాజీ ఆకస్మికంగా ఇలా రోడ్డు ప్రమాదంలో మృత్యువు పాలవడం కలిచివేసిందని ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ విజయ్ రావిపాటి అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంస్థ వీసీ సురేంద్రనాథ్, డైరెక్టర్ బలవంత్ రెడ్డి, ఎడిటర్ దినేష్ ఆకుల, బిజినెస్ ఎడిటర్ వసంత్తో పాటు టీవీ5 ఉద్యోగులు తాతాజీకి నివాళులర్పించారు. మన మధ్యలో ఉండే ఒక వ్యక్తి హఠాన్ మరణం చెందాడంటే నమ్మలేకపోతున్నాం. తాతాజీ ఒకసారి మాట్లాడితే తెలిసిపోతుందని ఏంటి అనేది, అతని క్యారెక్టర్ కానీ ఏదైనా కానీ, అలాంటి ఒక మంచి వ్యక్తి ఇట్లా సడన్గా వెళ్ళిపోవటం అనేది చాలా తట్టుకోలేని విషయం. నిన్న వార్త తెలిసినప్పటి నుంచి మేము కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తున్నాం మురళి గారితో. ఆయన త్వరగా కోలుకుంటారని ఆశించాము, బట్ అన్ఫార్చునేట్లీ ఇంతాక డిక్లేర్ చేయడం జరిగింది హార్ట్ అటాక్ రావటం వల్ల చనిపోయారని. బట్ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనం అందరం ప్రార్థిద్దాము. ఒకటే చెప్పేది ఏంటంటే, మనం అందరికీ, మన స్టాఫ్ కానీ అందరికీ
గమ్యం చేరడం ముఖ్యం కాదు, ఎంత సేఫ్గా వెళ్ళాం అనేదే ముఖ్యం. దయచేసి అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి దినం మరొకటి రాకూడదని నేను కోరుకుంటున్నాను. అండ్ కుటుంబాన్ని కూడా ఆదుకున్నాము, దానికి తగిన చర్యలు చైర్మన్ గారు ఆల్రెడీ మాట్లాడటం జరుగుతుంది. అకాల మరణం బాధాకరమైన విషయం. అందరం కూడా నేను అందరి నుంచి ప్రే చేస్తూ ఉన్నాం 24 అవర్స్గా అతను సర్వైవ్ కావాలని. సీరియస్గా ఉందని అనుకున్నాం, తర్వాత మళ్ళీ కాపాడే ప్రయత్నం జరుగుతుంది, సర్వైవ్ అవుతాడని భావించాం. మళ్ళీ మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ కొద్ది డిఫరెంట్గా ఉంది సిచ్యువేషన్ అని చనిపోయినట్టుగా డిక్లేర్ చేశారు. బ్రెయిన్ డెడ్ వల్ల యాక్సిడెంటు రాజమండ్రి నుంచి ఆయన నిడదవోలు వెళ్తున్నప్పుడు, వెళ్ళి వస్తున్నప్పుడు నిడదవోలు ప్రాంతంలో జరిగిన యాక్సిడెంట్. అది కొంచెం నిర్జన ప్రదేశం కావటం వల్ల ఇమీడియట్గా అక్కడ ఎవరు చూసి రెస్క్యూ చేసి ఇమీడియట్గా తీసుకెళ్లే ప్రయత్నం చేయలేక కొంచెం డిలే అయింది. అక్కడ ఈ వరదల టైంలో ఎన్జిఆర్ఎఫ్ టీమ్స్ అక్కడ తిరుగుతున్నాయి, వాళ్ళు చూసి దాన్ని ఇమీడియట్గా 108కి ఫోన్ చేయటం, వాళ్ళు అక్కడ ప్రాథమిక చికిత్స ఇమీడియట్గా తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలియగానే ఇమీడియట్గా మన చైర్మన్ గారు మురళీ గారు మాట్లాడుకొని ఇమీడియట్గా తాడేపల్లిగూడెం నుంచి వితిన్ నో టైమ్ అంబులెన్స్ పంపించి రాజమండ్రికి షిఫ్ట్ చేశారు మెరుగైన వైద్యం కోసం. అక్కడ చాలా ప్రయత్నం జరిగింది, అయినా కూడా మనం కాపాడలేని పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తాతాజీ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. తాతాజీ గారి ఆకస్మిక మరణం బాధాకరమైన విషయమని, నిబద్దత నైతిక విలువలు కలిగిన ప్రజా సమస్యల పట్ల నిర్భీతిగా స్పందించిన తాతాజీ ఆదర్శనీయులన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు చంద్రబాబు. అటు తాతాజీ మృతి పట్ల సంతాపం తెలిపారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. నా పాత్రికేయ మిత్రుడు తాతాజీ మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. రిపోర్టర్గా ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు తాతాజీ పడిన కష్టాన్ని తాను స్వయంగా చాలా సందర్భాల్లో చూశానన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ తాతాజీ కుటుంబ సభ్యులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను అని ట్వీట్ చేశారు లోకేష్. రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీవీ5 జర్నలిస్ట్ తాతాజీ మృతి చెందడం చాలా బాధాకరమంటూ ట్వీట్ చేశారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. తాతాజీ మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తాతాజీ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. టీవీ5 సీనియర్ జర్నలిస్ట్ తాతాజీ మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తాతాజీ కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపారు రఘువీరారెడ్డి. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు రఘువీరారెడ్డి. జర్నలిస్ట్ తాతాజీ గారు యాక్సిడెంట్లో చనిపోవడం బాధాకరం. మంచి జర్నలిస్ట్గా అతని పేరుంది. అతను హెల్మెట్ ధరించి ఉండి ఉంటే ప్రాణం పోయేది కాదు. టూ వీలర్లో ఎవరు ప్రయాణం చేసి ఉండ హెల్మెట్ ఉంచుకోవాలి. తాతాజీ యాజమాన్యంతో పాటు ప్రభుత్వం కూడా ఆదుకోవాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. మరి తాతాజీ మరణం పట్ల నిశ్రద్ధాంజలి తెలుపుతున్నాను.